అక్టోబర్ అక్టోబర్ ఈ పేరులో ఓ మ్యాజిక్ ఉంది. స్పష్టమైన నీలినింగి మరియు సూర్యాస్తమయాలు అన్నీ ప్రకాశిస్తున్నాయి. అక్టోబర్ అక్టోబర్ కొండలన్నీ మెరుస్తున్నాయి. బంగారు వర్ణంతో ఎరుపెక్కిన ఆకులతో చల్లగా వీచినప్పుడు ప్రకృతి నృత్యం చేస్తుంది. అక్టోబర్ అంటారు డి మైట్లాండ్ బోజ్బాయి. అక్టోబర్ నెల ఓ అందమైన పండుగ అనుభూతితో నిండి ఉంటుంది. వాతావరణం దాదాపుగా పరిపూర్ణంగా ఉంటుంది. కొన్ని అద్భుతమైన సినిమాలు విడుదలకు క్యూలో ఉంటాయి. సెలవుల కాలం దగ్గరలోనే ఉంటుంది. ఇంకా నేనేదైనా మిస్ అయ్యానా? అవును, నాతో పాటు మీరు కూడా, మనమంతా మిస్ అయ్యాం. డియర్ గర్ల్స్, బాయ్స్, లేడీస్, జెంటిల్మెన్, నాన్ బైనరీ ఇండివిజువల్స్ అండ్ ఎవ్రీవన్, అవును మనమంతా మిస్ అయ్యాం. మనం అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా గుర్తిస్తాం అనే విషయాన్ని మర్చిపోయాం. 2020లో 2.3 మిలియన్ల మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ అనగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 685,000 మంది మరణించారు. 2020 చివరి నాటికి గత 5 సంవత్సరాలలో బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న 7.8 మిలియన్ల మంది మహిళలు సజీవంగా ఉన్నారు. ఇది ప్రపంచంలో అత్యధికంగా విస్తరిస్తున్న క్యాన్సర్గా నిలిచింది. యుక్త వయసు తరువాత ఏ వయసులోనైనా మహిళల్లో ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ బ్రెస్ట్ క్యాన్సర్ సంభవిస్తుంది. కాని ఆ తరువాతి జీవితకాలంలో అది మరింతగా పెరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారి ప్రకారం ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్ మరియు ఎక్కువగా వృద్ధ మహిళలను ఇది ప్రభావితం చేస్తుంది. కొన్ని అరుదైన సందర్భాలలో ఇది 35 నుంచి 45 ఏండ్ల లోపు మహిళలపై ప్రభావం చూపిస్తుంది. మహిళల్లో అత్యంత సాధారణ రకం క్యాన్సర్ కావడంతో భారతీయ మహిళల్లో వచ్చే క్యాన్సర్స్ లో 14% భాగం బ్రెస్ట్ క్యాన్సర్ది ఉంది. ప్రతి 4 నిమిషాలకు ఒక భారతీయ మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతోంది. భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ గణాంకాల ప్రకారం 2018 నివేదికలో 1,62,468 కొత్త కేసెస్ నమోదయ్యాయి మరియు 87,090 మరణాలు కూడా నమోదయ్యాయి. క్యాన్సర్ పెరుగుదల హయ్యర్ స్టేజెస్ లో ఉన్నప్పుడు దాని నుంచి మనుగడ సాధించడం చాలా కష్టమవుతుంది మరియు 50% కంటే ఎక్కువ మంది భారతీయులు బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క 3 మరియు 4 స్టేజ్తో బాధపడుతున్నారు. 30 నుండి 50 సంవత్సరాల వయసు గల భారతీయ స్త్రీలు బ్రెస్ట్ క్యాన్సర్ కి గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది మరియు వారు 50 నుంచి 64 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఈ జబ్బు సంభవించే ప్రమాదం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రతి 28 మంది భారతీయుల్లో ఒక మహిళకు ఆమె జీవితకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ మహిళల్లో ప్రతి 60లో ఒకరికి అంటే పట్టణ మహిళల్లో ప్రతి 22 మందిలో ఒకరికి వస్తుంది. లేటెస్ట్ స్టడీ రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో అత్యధిక క్యాన్సర్ రేట్ కేరళ రాష్ట్రంలో నమోదయ్యింది. భారతదేశంలో క్యాన్సర్ రేట్ ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాలలో మిజోరాం, హర్యానా, ఢిల్లీ మరియు కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో అత్యధిక క్యాన్సర్ మరణాల రేట్లో మిజోరాం ముందు ఉండగా కేరళ మరియు హర్యానా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. సో అసలు ఎగ్జాక్ట్గా ఈ జబ్బు ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఈ పదం దాని అర్థం ఏమిటో స్పష్టంగా తెలియజేస్తోంది. సాధారణ భాషలో చెప్పాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదు, 1% పురుషుల్లో కూడా సంభవిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ లైనింగ్ సెల్స్ లేదా నాలాల ఎపిథీలియంలో లేదా కొన్ని సందర్భాల్లో రొమ్ము యొక్క గ్లాండ్యులర్ టిష్యూలో పుడుతుంది. ప్రారంభంలో క్యాన్సర్ పెరుగుదల వాహిక లేదా లోబ్యూల్కు పరిమితమై ఉంటుంది. ఇక్కడ అది సాధారణంగా ఎటువంటి లక్షణాలను కలిగి ఉండదు మరియు వ్యాప్తికి తక్కువ సంభవించే అవకాశం కలిగి ఉంటుంది. దీనిని ఇన్సిటు లేదా స్టేజ్ 0 క్యాన్సర్ అంటారు. ఏదేమైనప్పటికీ కాలక్రమేణా క్యాన్సర్ కణాలు పెరిగి చుట్టుపక్కల ఉన్న రొమ్ము కణజాలపై దాడి చేస్తాయి. దీనినే ఇన్వాసివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఈ కణాలు సమీపంలోని లింఫ్ నోడ్స్ కి వ్యాపిస్తాయి.
మరియు ఈ ప్రాసెస్ ని రీజనల్ మెటాస్టాసిస్ అంటారు. కొన్ని సందర్భాలలో కణాలు శరీరంలోని ఇతర అవయవాలకు కూడా వ్యాపించవచ్చు. దీన్ని డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల సంభవించే చాలా మరణాలు విస్తృతమైన మెటాస్టాసిస్ ఫలితంగానే జరుగుతుంటాయి. దీనిని డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల సంభవించే చాలా మరణాలు విస్తృతమైన ఈ మెటాస్టాసిస్ ఫలితంగానే జరుగుతున్నాయి. మన భాషలో చెప్పాలంటే క్యాన్సర్ కణాలు లేదా క్యాన్సర్ సెల్స్ చుట్టూ వ్యాపించి స్పష్టమైన ప్రాంతాలను పాడు చేస్తాయి. అవి ఆ ప్రదేశాన్ని ఆక్రమించి చివరికి తీవ్రమైన ప్రభావాలను కలిగిస్తాయి. క్యాన్సర్ పేషెంట్ శరీరంలో ఇది ఎలా వ్యాపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే ఈ క్యాన్సర్ అంటువ్యాధా? కాదు, కానే కాదు. బ్రెస్ట్ క్యాన్సర్ స్పర్శ ద్వారా వ్యాపించదు, ఇది ఇన్ఫెక్షన్ కాదు. అయితే ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జెనెటిక్ హిస్టరీలో ఉంటే వారు వ్యాధిని వారసత్వంగా పొందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, HPV ఇన్ఫెక్షన్ మరియు గర్భాశయ క్యాన్సర్ వంటి ఇన్ఫెక్షన్ సంబంధిత కారణాలను కలిగి ఉన్న కొన్ని క్యాన్సర్స్ లా కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ అభివృద్ధికి సంబంధించిన వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవీ లేవు. ఫిమేల్ జెండర్ కి చెందిన వారు మరియు 30 నుండి 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు కాకుండా గుర్తించదగిన బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాద కారకం లేని మహిళల్లో దాదాపు సగం బ్రెస్ట్ క్యాన్సర్స్ అభివృద్ధి చెందుతాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటంటే పెరుగుతున్న ఏజ్, ఒబిసిటీ, ఆల్కహాల్ ని అధికంగా వినియోగించడం, బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి ఫ్యామిలీ హిస్టరీ ఉండటం, రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయిన హిస్టరీ, రీప్రొడక్టివ్ హిస్టరీ, ఋతుక్రమం ప్రారంభమైన వయసు, ఇంకా మొదటి గర్భధారణ వయసు, పొగాకు వాడకం, పోస్ట్ మెనోపాజల్ హార్మోన్ థెరపీ. మరి మనం దీన్ని తగ్గించగల అవకాశం, మార్గాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. కొన్ని సింపుల్ బిహేవియరల్ చాయిసెస్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో దోహదపడుతుంది. అవేంటంటే సుదీర్ఘమైన బ్రెస్ట్ ఫీడింగ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ కంట్రోల్, హానికరమైన స్థాయిలో ఆల్కహాల్ వాడకాన్ని నివారించడం, పొగాకు పొగకు గురికాకుండా నివారించడం, హార్మోన్ల దీర్ఘకాలిక వినియోగాన్ని నివారించడం, అధిక రేడియేషన్ ఎక్స్పోజర్ ని నివారించడం. దురదృష్టవశాత్తు బ్రెస్ట్ క్యాన్సర్ సంభవించడానికి గల ప్రమాద కారకాలన్నింటినీ మనం కంట్రోల్ చేసినప్పటికీ ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అభివృద్ధి చేసే ప్రమాదాన్ని గరిష్టంగా 30% మాత్రమే తగ్గిస్తుంది. మీరు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి సురక్షితంగా ఉన్నారని భావించడానికి ఫ్యామిలీ హిస్టరీ లేకపోవడం ఒక బలమైన కారణంగా చెప్పవచ్చు. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి, ప్రత్యేకించి ప్రారంభ దశలో సమస్యను గుర్తించినప్పుడు. బ్రెస్ట్ క్యాన్సర్ దాని ప్రారంభ లక్షణాలను నొప్పిలేని గడ్డలు లేదా రొమ్ములో గట్టిపడటం రూపంలో చూపుతుంది. మంత్లీ చెకప్స్ కి అటెండ్ అవ్వడం సాధ్యం కాదని భావిస్తే మీరు మీ బ్రెస్ట్స్ ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ప్రారంభించవచ్చు. మీ రొమ్ము చుట్టూ నొక్కి చూడండి మరియు అసాధారణమైన చిన్న గడ్డలేమైనా ఉన్నాయేమో గమనించండి. ఈ ప్రాసెస్ గురించి గైడెన్స్ కోసం మీ డాక్టర్ని సంప్రదించి నెక్స్ట్ విజిట్ కి ముందు ఇంట్లోనే పరీక్షించుకోండి. మీరు ఏదైనా గడ్డలు లాంటివి గుర్తించినట్లయితే మీ డాక్టర్ని సంప్రదించడానికి సంకోచించకండి. ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారించవచ్చని గుర్తుంచుకోండి. బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క కొన్ని ఇతర లక్షణాలేంటంటే బ్రెస్ట్ ముద్దగా లేదా గట్టిపడటం, బ్రెస్ట్ పరిమాణం, ఆకారం లేదా రూపంలో మార్పు రావడం, చర్మంలో డింప్లింగ్, రెడ్నెస్, గుంటలు లేదా ఇతర మార్పులు గమనించడం, నిపిల్ రూపంలో మార్పు లేదా నిపిల్ చుట్టూ ఉన్న చర్మంలో మార్పు, అబ్నార్మల్ గా నిపిల్ నుండి డిశ్చార్జ్ అవ్వడం. బ్రెస్ట్ లోని గడ్డలు క్యాన్సర్ తో సంబంధం కలిగి ఉండి క్యాన్సర్ తో సంబంధం లేకుండా ఉండే అవకాశం లేకపోలేదు. జనాల్లో 90% బ్రెస్ట్ కి సంబంధించినవి క్యాన్సర్ కారకాలు కావు, కానీ జాగ్రత్త వహించడం అనేది ఎప్పుడూ తెలివైన ఆలోచనే. బ్రెస్ట్ క్యాన్సర్ అనేక రకాలుగా ఉంటుంది, అందుకే పూర్తి వైద్య పరీక్ష ముఖ్యం. అబ్నార్మల్ గా కనిపిస్తే మాత్రం మహిళలు తప్పకుండా తగిన పరీక్షలు చేయించుకోవలసిన అవసరం ఉంది. కొన్ని సందర్భాలలో టిష్యూ శాంప్లింగ్ లేదా బయాప్సీని పరీక్షించి అది క్యాన్సరా లేక ఏంటి అని ముందుగానే నిర్ధారించుకోవడం అవసరం. అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ చర్మం చుట్టూ క్షీణించి ఓపెన్ సోర్స్ అనగా పుండ్లు కలిగించవచ్చు, కానీ అవి బాధాకరమైనవి కావు. బ్రెస్ట్ గాయాలు నయం కాని స్త్రీలకు బయాప్సీ నిర్వహించాలి. బ్రెస్ట్ క్యాన్సర్స్ బాడీలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తాయి మరియు ఇతర లక్షణాలను ప్రేరేపిస్తాయి. తరచుగా వ్యాప్తి చెందడానికి అత్యంత అసాధారణమైన, మొదటగా గుర్తించదగిన
ప్రదేశం చంకలోని లింప్ నోడ్స్ కి కలిగి ఉంటుంది. అయితే క్యాన్సర్ బేరింగ్ లింప్ నోడ్స్ ఆ అనుభూతిని చెందలేవు. కాలక్రమేణా క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు మరియు ఎముకలతో సహా ఇతర అవయవాలకు వ్యాపించవచ్చు. అవి ఈ ప్రదేశాలకు చేరుకున్న తరువాత ఎముక నొప్పి లేదా తలనొప్పి వంటి కొత్త క్యాన్సర్ సంబంధిత లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఈ సమస్య నయం చేయగలిగిందేనా? అవును, నయం చేయగలిగిందే. నిజానికి బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స సక్సెస్ రేట్ 90%, అంతకంటే ఎక్కువే. అయితే వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించగలగాలి. మరి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే ట్రీట్మెంట్ సాధారణంగా బ్రెస్ట్, లింఫ్ నోడ్స్ మరియు పరిసర ప్రాంతాలలో వ్యాధి నియంత్రణ కోసం శస్త్రచికిత్స మరియు రేడియేషన్ థెరపీని కలిగి ఉంటుంది. సిస్టమిక్ థెరపీ ఉపయోగించబడుతుంది. తద్వారా క్యాన్సర్ వ్యాప్తి యొక్క ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు చికిత్స చేయడానికి నోటి ద్వారా క్యాన్సర్ వ్యతిరేక మందులను ఇవ్వబడతాయి. క్యాన్సర్ నిరోధక ఔషధాలలో ఎండోక్రైన్ థెరపీ, కీమోథెరపీ మరియు కొన్ని సందర్భాలలో యాంటీబాడీస్తో సహా లక్ష్యంగా చేసుకున్న బయలాజిక్ థెరపీ చికిత్సలు ఉన్నాయి. గతంలో అన్ని రొమ్ము క్యాన్సర్స్ ని శస్త్రచికిత్స ద్వారా మాస్టెక్టోమీ అంటే రొమ్మును పూర్తిగా తొలగించడం ద్వారా చికిత్స చేసేవారు. క్యాన్సర్స్ పెద్దగా ఉన్నప్పుడు మాస్టెక్టోమీ అవసరం కావచ్చు. ఈ రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ లో ఎక్కువ భాగం లంపెక్టమీ లేదా పార్షియల్ మాస్టెక్టమీ అని పిలువబడే చిన్న ప్రొసీజర్ తో ట్రీట్మెంట్ చేయవచ్చు. దీనిలో బ్రెస్ట్ నుండి అంటే రొమ్ము నుంచి కణితి అనగా ట్యూమర్ ని మాత్రమే తొలగించబడుతుంది. ఈ సందర్భాలలో బ్రెస్ట్ లో పునరావృతమయ్యే అవకాశాలను తగ్గించడానికి సాధారణంగా బ్రెస్ట్ కి రేడియేషన్ థెరపీ అవసరమవుతుంది. ఉధృతమైన క్యాన్సర్స్ కి క్యాన్సర్ సర్జరీ సమయంలో లింప్ నోడ్స్ తొలగించబడతాయి. గతంలో అయితే వ్యాప్తి చెందకుండా చేయి కింద ఉన్న లింప్ నోడ్ బెడ్ ను పూర్తిగా తొలగించేవారు. సెంటినల్ నోడ్ బయాప్సీ అని పిలువబడే ఒక చిన్న లింప్ నోడ్ ప్రొసీజర్స్ ఇప్పుడు తక్కువ కాంప్లికేషన్స్ కలిగి ఉన్నందువలన దానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. బ్రెస్ట్ నుండి క్యాన్సర్ వ్యాపించే మొదటి కొన్ని లింప్ నోడ్స్ ను కనుగొనడానికి డై లేదా రేడియో యాక్టివ్ ట్రేసర్ ని ఉపయోగిస్తారు. ఇక రేడియోథెరపీ. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో రేడియోథెరపీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రారంభ దశలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్స్ తో రేడియేషన్, మాస్టెక్టమీ చేయించుకోకుండా నిరోధించవచ్చు. తరువాతి దశ క్యాన్సర్స్ తో మాస్టెక్టమీ నిర్వహించినప్పుడు కూడా రేడియోథెరపీ క్యాన్సర్ పునరావృత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క అడ్వాన్స్డ్ స్టేజ్ కోసం రేడియోథెరపీ, ఇది వ్యాధి వలన మరణించే అవకాశాలను తగ్గిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రభావం ట్రీట్మెంట్ యొక్క ఫుల్ కోర్స్ పై ఆధారపడి ఉంటుంది. పార్షియల్ ట్రీట్మెంట్ పాజిటివ్ రిజల్ట్స్ కి దారితీసే అవకాశాలు తక్కువ. నిర్ధారణ తరువాత కనీసం 5 సంవత్సరాల వరకు బ్రెస్ట్ క్యాన్సర్ మనుగడ అధిక ఆదాయ దేశాలలో 90% మరియు దక్షిణాఫ్రికాలో 40% వరకు ఉంటుంది. అధిక ఆదాయ దేశాలలో ముందస్తుగా గుర్తించడం మరియు చికిత్స విజయవంతాన్ని నిరూపించింది. మరియు కొన్ని ప్రామాణిక సాధనాలు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతో ఉన్న దేశాలలో దీనిని వర్తింపజేయాలి. మరి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సంభవించడాన్ని నివారించడానికి లేదా గుర్తించడానికి ఇంకా ఏమేం చేయొచ్చు అంటే, స్టార్టర్స్, అవగాహన పొందండి. మీ శరీరం, దానిలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోండి. మరియు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ను మీ డైలీ రొటీన్ లో భాగంగా చేసుకోండి. మీ బ్రెస్ట్ చుట్టూ ఉన్న ప్రాంతాలను, మీ చంకలను మరియు మీ బ్రెస్ట్ క్రింద ఉన్న భాగాన్ని అసెస్ చేయండి. మీ అబ్జర్వేషన్ లో అన్ని నార్మల్ ఆర్ అబ్నార్మల్ అయినవే అయినా వాటిని రికార్డ్ చేసుకోవడానికి ఒక జర్నల్ ని మెయింటైన్ చేయండి. క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడం సాధ్యమే, దానిపై విజయం సాధించడం సాధ్యమే. అవగాహన కల్పించాలి, నిశ్శబ్దాన్ని ఛేదించాలి, మాట్లాడాలి మరియు చర్చను ప్రారంభించాలి. మన చిన్న చిన్న ప్రయత్నాలు ఎన్నో జీవితాలను కాపాడవచ్చు. మీరు బ్రెస్ట్ క్యాన్సర్ ని ఎదుర్కొంటే మీరు ఒక యోధులని మరియు ఈ వ్యాధిని ఓడించడానికి మీకు అపారమైన శక్తి మరియు సంకల్ప శక్తి ఉందని గుర్తుంచుకోండి. అక్టోబర్, మనం ఇక్కడ ఒక పదాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చాం. అవగాహన పెంచడానికి మనం ఇక్కడ ఉన్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ ని జయించవచ్చు అని చెప్పడానికున్నాం. సో అక్టోబర్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమి మిస్ అయ్యామో ఇప్పుడు మనకు తెలిసింది కదా. ఇక మన ఛానల్ ని ఫాలో అయ్యే విషయం మర్చిపోరు కదూ. మన వీడియో ద్వారా ఇప్పుడు మీతో పంచుకున్న విషయాలు మీకు నచ్చాయని నమ్ముతూ ఎంతో విలువైన ఈ సమాచారాన్ని తోటి మిత్రులతో కూడా పంచుకోవడం మర్చిపోరు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాతో తప్పక తెలపండి. మరొక కొత్త విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.